త్రిపులార్ రీజనల్ రింగ్ భూములు కోల్పోతున్న భూ నిర్వాసులను కాపాడాలి అని త్రిపులార్ అలైన్మెంట్ రూట్ మార్చాలి అని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు చౌటుప్పల్ భూ నిర్వాసుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భూ నిర్వాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ నిర్వాసులు మాట్లాడుతూ చౌటుప్పల్ మండలం వలిగొండ మండలంకు సంబంధించిన రైతులకు గతంలో ఇచ్చిన అలాట్మెంట్ని ఉంచాలి అని కోరుతూ ఆర్డీఓకి వినతిపత్రం అందజేశామని తెలిపారు. చిన్నకారు రైతులు అందరూ RRR అలాట్మెంట్లో భూములు కోల్పోతున్నారని తెలిపారు. వారికి న్యాయం చేయాలని అన్నారు. ఈరోజు RRR అలాట్మెంట్ ఎప్పుడైతే గతంలో ఇచ్చినటువంటి ప్రకారం ఇవ్వమని చెప్పేసి మనం గవర్నమెంట్కి ఆర్డీఓ గారి ద్వారా అప్పీల్ చేయడం జరిగింది. ఉన్నటువంటి రైతులు చిన్నకారు రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ రైతులు వచ్చేసి ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మమ్మల్ని మా కాడ భూములు లాక్కోవద్దు, RRR గురించి మాకు భూమి కావాలి, RRR వద్దని చెప్పేసి అని పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం వేయడం జరిగింది. బడాబాబులను కూర్చోబెట్టి అలైన్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అలైన్మెంట్ పిలిచేటప్పుడు మాత్రం బడే కంపెనీలని ఉన్నటువంటి పెద్ద వాళ్ళని ప్రజాపతిని రాజకీయ నాయకుల భూములను ఏ ఒక్కరిని కూడా పోకుండా ప్రతి ఒక్కరికి వారిని ఎక్కడైతే పాము ఏ విధంగా పోద్దో ఆ విధంగా వారి అవసరాల కొద్దీ వాళ్ళు మారుస్తూ ఉన్నారు. రైతుల మాత్రం చిన్నకారు రైతులు కూలి చేసుకుని ఉంటోళ్ళు ప్రతి వాళ్ళ కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులను నష్టపోయే విధంగా రైతులు చేస్తూ ఉన్నారు. అది కూడా నష్టపరిహారం కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉంది. గతంలో కూడా కాలువకు పోయింది, రోడ్డుకు పోయింది, డ్యామేజ్ అయింది, అయినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కనుక మేము ఈ విధంగా ఇప్పుడు గతంలో ఆ 26 నాడు కలెక్టర్ గారికి ముందర ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి బయటకు వచ్చి చేసుకొని ఈ అప్పీల్ని పైకి తీసుకుపోతామని చెప్పి RRR అలైన్మెంట్ గతంలో ఏ విధంగా ఉంది, మూటకొండూరు మీదంగా మల్కాపురం మీదంగా ఉంది, అదే అలైన్మెంట్ చేయమన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ అలైన్మెంట్ని చౌటుప్పల్ ఉన్నటువంటి 500 ఇళ్ళు పోతూ ఉన్నాయి. HMD లేఅవుట్ పరిధిలో ఉన్నది కనుక వీళ్ళ నష్టపరిహారం సరిపోవట్లేదు కనుక మాకు వద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి గుండ్రాంపల్లి కూడా ఉంది, గుండ్రాంపల్లిలో ఉన్నది, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ చేయమంటున్నాం. ఎవరు నష్టపోయినా రైతులం కూడా ఉన్నటువంటి రైతుకు ఒక ఎకరం పోతే అర్ధ ఎకరం RRR అలైన్మెంట్ మార్చాలని చౌటుప్పల మండలం వలిగొండ మండలానికి సంబంధించిన రైతులు, చౌటుప్పల మండలంలో 8 గ్రామాలు చౌటుప్పల్, లింగరెడ్డిగూడెం, తాళసింగారం, మందోలగూడెం, తూర్పుగూడెం, చప్పలగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, వలిగొండ మండలంలో వరకుడుపల్లి, గోకారం, పొద్దటూరు, ఏదులగూడెం, పైల్వాన్పురం, ఈ విధంగా చౌటుప్పల మండలంలో 8 ఊర్లు, వలిగొండ మండలంలో 7 ఊర్లు, మొత్తం 15 గ్రామాలలో ఈ RRR రింగ్ రోడ్డు పోవడం వల్ల సుమారు 780 ఎకరాల భూమి పోతూ ఉన్నది. సుమారు 500 మంది రైతులు భూమిని కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇందులో మొత్తం చూసినట్టయితే సన్న చిన్నకారు రైతులు అర్ధెకరం, 10 ఎకరం ఈ లోపున్న రైతాంగం మొత్తం కూడా దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్యన 15-20 రోజుల క్రితం కొంత ఈ RRR రింగ్ రోడ్డుకు అద్దు రాళ్ళు నాటడం వల్ల, అద్దులు వేయడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 100 కుటుంబాలు భోజనం, నీళ్లు బంద్ చేసి అనేక రకంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యల శరణ్యమనే పద్ధతిలో ఉన్నారు. మేము ఇప్పటికీ 2-3 దఫాల గతంలో ఆర్డీఓ ఆఫీసు ముట్టడించి విన్నపించడం జరిగింది, వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా చౌటుప్పల మండల ఆఫీసు మండల ప్రజాపరిషత్ మీటింగ్లో ఏకగ్రీయంగా తీర్మానం చేసి RRR అలైన్మెంట్ మార్చాలని తీర్మానం చేయించినాం.